గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రథమ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని వికాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మారుమూల గ్రామమైన పౌర్మల్లలో ప్రథమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ను గ్రామ పంచాయతీకి అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డాక్టర్ చెన్నమనేని వికాసరావు దీపాలను ఒగ్గు డోలు కళాకారులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత అంబులెన్స్ ను ప్రారంభించి డాక్టర్ వికాసరావు మాట్లాడుతూ పోర్మల గ్రామానికి అంబులెన్స్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ఉపయోగపడుతుందన్నారు. పారిశ్రామిక రంగాలు ఎన్నో ఉన్నప్పటికీ నైపుణ్యాలు లేక యువతకి ఉద్యోగాలు రావడం లేదని, ప్రతిమ ఫౌండేషన్ ద్వారా యువతకి శిక్షణలు ఇస్తున్నామని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. ప్రతిమ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే మహిళల కోసం కుట్టు మిషన్స్, ప్రజల కోసం తాగునీరు వాటర్ ప్లాంట్ అందించామన్నారు. ప్రజల అవసరాల కోసం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కౌటి తిరుపతి రెడ్డి, ఎంపీపీ ఉమాదేవి, రాజురత్నకర్, గ్రామ ఉప సర్పంచ్ నారెళ్ల రాజేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, మహిళలు, ప్రజలు మరియు ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు పైసలు లేవు, పని లేకపోయినాయి, పొద్దుగానే పంచాయతీ అవ్వలేదు. మరి నిన్ననే పేపర్ పైసలు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారట, వార్త వచ్చింది. మరి గ్రామ పంచాయతీలు నిధులు లేక ఉత్సవ విగ్రహంగా మారిపోతున్నాయి. మహాత్మా గాంధీ గారి కళ గ్రామ స్వరాజ్ నిజం కావాలంటే గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం విధులు నిధులు అధికారాలు పూర్తిగా గ్రామ పంచాయతీలకు బదిలీ అయితేనే గ్రామ పంచాయతీలు స్వావలంబన స్వపరిపాలనకు నిదర్శనం అవుతాయని సందర్భంగా చెప్తున్నాను. అంబులెన్స్ మీ ఊర్లో ఉంటే మీకు శక్తిలా ఉంటుంది. యాక్సిడెంట్ అయినప్పుడు సాధారణంగా మనం అనుకుంటాం మన బండ్లు తీసుకోపోతే మన రక్తంతో ఖరాబ్ కావచ్చు, పోలీస్ స్టేషన్ లో పోతే మన పైన కేసు పెడతారు, చాలా మంది వెనుకాడతారు బండ్లు తీసుకోవడానికి. మరి అంబులెన్స్ ఉంటే మీకు ఆ సమస్య దూరుతుంది. యాక్సిడెంట్ అయిన గంట లోపల హాస్పిటల్ వెళ్తే మరి ప్రాణాలు తప్పే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది ఎంతో ఉపయోగం ఉంటుంది. అదే కాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఎంతో అవసరం సమయంలో మరి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. మరి మీకు మొత్తానికి అయితే మీ ఊరికి ఒక శక్తిలా చిటికేస్తే మీ ఇంటి ముందే వాళ్తుందని చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు మరి మహిళా సాధికారులతో కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. కుట్టి మిషన్లే కావచ్చు, మరి స్వయం ఉపాధికి ఒక యూనిట్లే కావచ్చు, మహిళా సంఘాలు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడైనా ప్రపంచం అంతా అధ్యయనాలు జరిగినాయి. మహిళలు బ్యాంక్ లో అకౌంట్ లో పైసలు పెడితే మొత్తం మరి మొదలు మొదలు చేసే పని పిల్లలకు మంచి అన్నం పెడతాయి, తర్వాత స్కూల్ పంపుతారు. కాబట్టి మహిళలు మహిళా సాధికారులకు పెద్ద పెద్ద వేస్తే మరి గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని అందరికీ జరిగింది. అదే ఉద్దేశంతో మహిళా సాధికారులకు మేము ప్రతిమ ఫౌండేషన్ ద్వారా పెద్ద పెద్ద ఇస్తున్నాం. మహిళలు మరి చిన్న చిన్న పరిశ్రమలు మరి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పెట్టుకోవచ్చు. మరి కొంతమంది సుల్తాన్పూర్ లో సగ్నపాలు చేసి అమ్ముతున్నారు. పల్లి గారెలు కావచ్చు, పల్లి ముద్దలే కావచ్చు, చింతకాయ తొక్కులే కావచ్చు, మంచిగా ప్యాకింగ్ చేస్తే హైదరాబాద్ లో అమెరికాలో కూడా డిమాండ్ ఉందని సందర్భంగా చెప్తున్నాం. మరి దీని గురించి మీరు ఆలోచన చేస్తే మరి ప్రభుత్వంతో పాటు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా మీకు సహాయం చేస్తున్నాయి సందర్భంగా. మనం వాటిని మంచిగా చేసుకోవాలి. నేత గీత కమ్మారి కుమారి గిరిజన బడుగులు అందరికీ ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా మరి కుమ్మరి బంధువులు చేసే కుండలే కావచ్చు, మేదలు చేసే బుట్టలే కావచ్చు,
మనం అందరం వాడాలి. ఈ రోజు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు, ప్లాస్టిక్ బుట్టలను పడగాలి మనం. ప్లాస్టిక్ బాటిల్ బదులు మరి ఎక్కువ ఇంకా కుమ్మరి కుండలు వాడితే మరి వాళ్ళకందరికి జీవనోపాధి, మరి పర్యావరణం కూడా మంచిదని సందర్భంగా నేను చెప్తున్నా. మరి రైతులు ఈరోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. విత్తనాల ఖర్చులే కావచ్చు, మరి ఎరువుల ఖర్చులే కావచ్చు, పురుగుల మందుల ఖర్చులే, ఇవి ఖర్చులతో సతమతం అవుతున్నారు. మరి కూలీల ఖర్చుల సమస్య ఉంది. ఇవన్నీ సమస్యలు అధిగమించి మరి పంట చేతికి వస్తే మరి దిగుబడి తగ్గ వస్తలేదు. మార్కెట్ లో మద్దతు ఇచ్చిన మరి పెట్టుబడికి మరి గిట్టుబాటు ధర అవుతలేదు, ఆదాయం వస్తలేదు. మరి రైతులు బాగా కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాలు పోవడానికి మరి ప్రభుత్వాలు ఎన్నో అధ్యయనాలు చెప్పేదంటే రైతులు, రైతుల ఉత్పత్తిదారు సంఘాలుగా తయారు కావాలి. రైతులందరూ జట్టు కడితేనే గట్టి మేలు. రైతు ఉత్పత్తిదారు సంఘాలు తయారైతే ఎంతో వెసులుబాటు ఉంటుంది రైతులు. మరి రైతు ఉత్పత్తిదారు సంఘాలు మరి మా పురుగుల మందులు అయినా విత్తనాలైనా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు, యంత్రాలైనా తక్కువ ధరకు తీసుకోవచ్చు, అదే కాకుండా మార్కెటింగ్ చేసుకోవచ్చు, గోదాములు కట్టుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి లక్ష కోట్లు దాకా రుణాలు ఉన్నాయి, చాలా మందికి అవగాహన లేదు. మరి గ్రామాలలో సేవా కేంద్రాలు ఉంటే మరి చిన్న రైతు, సన్నకారు రైతు హార్వెస్టర్ లో మరి డ్రోన్ లో మరి పొందరాదు కాబట్టి మరి అద్దెకు తీసుకోవడానికి మహిళా సంఘాలే కావచ్చు, రైతు ఉత్పత్తిదారు సంఘాలే కావచ్చు సేవా కేంద్రాలు పెట్టి రుణాలు తీసుకొని ఇది మనకు వ్యవసాయానికి సరిపడే పరికరాలే, హార్వెస్టర్ కావచ్చు, రోటోవేటర్ కావచ్చు. ఈ మధ్యన డ్రోన్ అవి వస్తున్నాయి, గాలిలో ఎదుర్కొంటే పురుగుల మందులు అవుతాయి, అవన్నీ మరి అద్దెకి ఇవ్వచ్చు. దానికి పరిష్కారం రైతు ఉత్పత్తిదారుల సంఘాలే. మరి ఈ మధ్య నవంబర్ మాసంలో హైదరాబాద్ లో ఒకటే వార్తలు వస్తుంది, ఐటీ రేడ్లు, ఈటీ రేడ్లు, పోలీస్ దాడులు, ఈ దాడులు పరంపర నడుస్తూనే ఉంది. ఈ ఐటీ దాడులు, ఈటీ దాడులు నడుస్తున్న ఈ సందర్భంలో ఒకసారి మా ఊరికి వెళ్ళా, మా ఊరికి వెళ్ళిన రైతులు మాట్లాడినా, అదే ఎట్లున్నా అయ్యా వ్యవసాయం ఎట్లా నడుస్తుందంటే సార్ అసలు బాగాలేదు సార్ మా పరిస్థితి, మా పైన దాడులు బాగుతున్నాయి. అరే మీ పైన కూడా దాడులు చేస్తా నేను అడిగినా, సార్ మా పైన కోతులు దాడి చేస్తున్నాయి, సార్ మా పొలాలే కాదు మా ఇళ్ల పైన కూడా దాడి చేస్తున్నాయి. ఆ రైతు ఆవేదన చూడండి, సార్ మొన్న నేను అన్నం తింటుంటే నా పల్లె కూడా ముంచుకుంది, దాన్ని బెదిరిస్తే మళ్ళీ బంద కొడుతుంది, మళ్ళీ నా పైన దాడి చేసి చెప్పింది. ఇలా సార్ మేము కోతుల దాడితో బాగా సఫర్ సతమతం అవుతున్నాం, మా చాలా కష్టాల్లో ఉన్నాం చెప్పిండు. మరి ప్రభుత్వం ఇది కూడా కోతుల సమస్య కూడా మరి తక్షణమే పరిష్కరించాలి. మరి కోతుల పునర్వాస కేంద్రాలు కావచ్చు, ఫుడ్ పార్క్స్ కావచ్చు, రైతుల సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాం. సర్పంచ్ గారు మా ఊళ్ళో కోతుల సమస్య అమ్మో నేను వెళ్ళేటప్పుడు జాగ్రత్త వెళ్ళాలి, సార్ ఏమో బాగా మాట్లాడుతుంది కోతుల గురించి, మరి నా పేరు దాడి చేసే కష్టం. మరి అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.